पालक అందరికి నమస్తే నేను మీ అష్టం అఖిల్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ పైన వ్లాగ్ చేస్తుంటాను గైస్ మన ఛానల్ కనుక కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీ తెలుగు వ్లాగ్ అని ఎంకరేజ్ చేయండి ఇలా వ్లాగ్ పెట్టారు మీకు అలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇండియా నుంచి ఒక పార్సల్ వస్తుంది ఆ పార్సల్ లోపల ఏముంది సో ఇంకా పార్సల్ సంగతి ఏందో మనం లేట్ చేయకుండా చూసేద్దాం పదండి ఫైనల్ గా మనకి ఇండియాకి నుంచి పార్సల్ వచ్చేసింది సో లేట్ చేయకుండా ఓపెన్ చేసి చూపిద్దాం సో దీనికన్నా ముందు ఏం చేద్దాం అంటే మన బ్యాచ్ కి ఫోన్ చేద్దాం ఇండియా నుంచి పార్సల్ వచ్చిందని సో వాళ్ళు కూడా వచ్చి టేస్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి ఇండియా ఫుడ్ మిస్ అవుతున్నారు సో వాళ్ళకి చెప్పిన పార్సల్ వస్తుందని సో నేను ఒక్కటే ఉన్నారనుకో మళ్ళీ గౌరవం ఉంటుంది సో వాళ్ళు కూడా ఫోన్ చేసి పిలిచి వాళ్ళతో ఓపెన్ చేసి టేస్ట్ చేద్దాం పదండి రేంజ్ చేస్తున్నారా రూమ్లే ఉన్నారా మా రూమ్కి వచ్చేయండి ఏమిలే ఇండియాకి నుంచి పార్సల్ వచ్చింది సో మరి లేట్ చేయకుండా వచ్చేయండి మనం అందరూ తీసుకురా ఎందరు ఉంటే అందరినీ సరే తొందర రండి సో మనం ఫోన్ చేసిన వస్తున్నారంట సో అప్పటి వరకు కొంచెం ఓపెన్ చేద్దాం సో గైస్ మనకైతే ఫైనల్గా ఇండియాకి పార్సల్ వచ్చేసింది సో ఈ పార్సల్ సంగతి ఏందో నేను మీకు చెప్తాను సో ఏంటంటే చాలా రోజుల నుంచి యూకే వచ్చినాక ఇండియన్ ఫుడ్ చాలా మిస్ అవుతున్నాం సో ఫైనల్గా ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేద్దాం రా బాయ్ అని ఒక చాలా రీసెర్చ్ చేసిన ఇందులో నుంచి ఆర్డర్ చేయాలని సో సిద్ధార్థ ఫుడ్స్ అని ఒక వెబ్సైట్ దొరికింది చాలా మంది రివ్యూ చేశారు చాలా మంది టేస్ట్ బాగుండ అన్నారు సో అందుకే నేను కూడా సిద్ధార్థ ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేశాను సో గైస్ ఈ సిద్ధార్థ ఫుడ్స్ మెయిన్ ఏమంటే గ్రామీణ ప్రజలు ఉంటారు కదా సో అప్పుడున్న ఫార్మర్ కి సపోర్ట్ చేద్దామని సో ఈ మెయిన్ పెట్టినట సో ఏంటంటే మనం 50+ ఏజ్ గ్రూప్ ఉన్న లేడీస్ సో ఫార్మర్స్ ఉంటారు కదా వాళ్ళని స్టాప్ గా పెట్టుకొని సో సిద్ధార్థ ఫుడ్స్ నడిపిస్తున్నారు సో ఎందుకంటే ఈ పిగిల్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా సో మన నార్మల్ టేస్ట్ కానీ సో అలా టేస్ట్ అవ్వాలంటే వాళ్ళు చేస్తే బాగా వస్తుందని సో వాళ్ళని సపోర్ట్ చేస్తూ సో ఈ సిద్ధార్థ ఫుడ్స్ నడిపిస్తున్నారు సో నాకు మంచి కాస్ట్ కోసం అనిపించింది సో మనకి ఇది లేట్ చేయకుండా ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం సో అప్పటి వరకు అయితే మన వాళ్ళు వస్తూ ఉంటారు ఈ బాక్స్ ప్యాకింగ్ అయితే బాగానే ఇచ్చారు సో ఇంకోటి ఏంటంటే మనకు ఆర్డర్ చేసే టైంలో మనకు ఈ సర్వీస్ అయితే చాలా బాగుంది కస్టమర్ సర్వీస్ అయితే చాలా బాగుంది చూడొచ్చు డిహెచ్ఎల్ నుంచి సపోర్ట్ ఉంది సో డిహెచ్ఎల్ అంటే ఎంత స్పీడ్ ఉంటుంది మీకు తెలుసు వాళ్ళే మన అంటే 5 డేస్ టైం పడుతుంది అన్నారు ఈ బాక్స్ రానికి బట్ నాకు ఇక్కడ ఓన్లీ 3 డేస్ లోనే వచ్చింది సో నాకైతే కస్టమర్ సర్వీస్ అయితే చాలా బాగా నచ్చింది సో మనకి ఇంకేం డౌట్స్ ఉన్నా వాళ్ళకి కస్టమర్ సర్వీస్ వాళ్ళు ఎప్పుడన్నా 24 అవర్స్ మనకు అవైలబుల్ లో ఉంటారు మనకి ఏం డౌట్స్ ఉన్నా వాళ్ళని అడగచ్చు లైక్ మన పార్సల్ ఎక్కడ ఉంది మన కస్టమ్స్ ఆగినా సో మనకు అన్ని చెప్తారు మనకైతే ఏం టెన్షన్ లేదు మనకైతే ఏమంటే ఆల్ ఓవర్ వరల్డ్ డెలివరీ చేస్తారంట మీరు కూడా యూకే లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఇప్పుడు నేను ఆర్డర్ చేసుకోవచ్చు మనకైతే బాక్స్ ప్యాకింగ్ చాలా బాగుంది ఓపెన్ చేస్తున్నాను రండి రా మనం మంచి ఆకలి మీద ఉన్నారు ఇండియన్ ఫుడ్ అనగానే స్వీట్ లచ్చిళ్ళు మురళి ఆకలి వేరే బాక్స్ ఓపెన్ చేద్దాం మనల్ని అసలు ఆగలేరు హెల్ప్ తిరుగుడు వెళ్ళాక ఓపెన్ చేస్తున్నాం ఫైనల్ గా మనకు పులిహోర పేస్ట్ ఉంది సో ఈ పులిహోర పేస్ట్ మనం మురళి అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి మనకి బాగా ఫాలోయింగ్ పెరిగింది అమ్మాయిలతో బాగా పులిహోర కలుపుతుంది షిఫ్ట్ కూడా వదిలేడు పులిహోర రాజా మన మురళి సో గైస్ మనకైతే ఫస్ట్ పులిహోర బెస్ట్ ఉంది ఎందుకంటే మనం ఇన్స్టెంట్ గా పులిహోర కలుపుకోవడానికి అయితే చాలా బాగుంది సో దీని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడతాం మనం నెక్స్ట్ వచ్చేసి అమలా పిగిల్ ఉంది మనంతా ఇట్లా ఉంటుంది మామూలుగా అయితే ఉంటారు రచ్చన చేస్తూనే ఉంటారు ఇప్పుడు షిఫ్ట్ టైం అరే నీకు ఇట్లా షిఫ్ట్ టైం అవుతుంది కదా
ఏమన్నా ఆర్డర్ చేస్తాం తినేసి వెళ్ళిపో ఇంకా సో గాయ మరో బ్లాగ్ ఏనిస్తలేరు పిక్కిల్ ఉంది సార్ మనతో సో గాయ మనకు మెసేజ్ చేసి అమలా పిక్కిల్ ఉంది సో చూడొచ్చు ఈ పిక్కిల్స్ అన్ని చాలా బాగా ప్యాక్ చేశారు మనకి ఏమంటే ఇంటర్నేషనల్ ప్యాకింగ్ అంటే లీకేజ్ అవుతుంది అట్లా చాలా మంది ఇబ్బంది పడతారు కానీ మనకైతే ఈ లీకేజ్ ఏం లేదు అంత ప్రాపర్ గా వచ్చింది చూడొచ్చు సో మనకి మెసేజ్ చేసి ఇంకేం ఆర్డర్ చేశానంటే గుంటూరు రెడ్ చిల్లీ పౌడర్ ఆర్డర్ చేసిన సో ఈ చిల్లీ పౌడర్ ఎందుకు ఆర్డర్ చేశానంటే ఇంతకొచ్చిందా మిర్చి పౌడర్ దొరుకుతుంది మనంతా టేస్ట్ అయితే రాదు ఏమన్నా వస్తుందా అవరా మన మురళి వంట చేస్తాడు కాబట్టి తెలుసు మనకైతే టేస్ట్ రాదు అందుకే మనకు స్టూడెంట్స్ చాలా మంది మన ఇండియన్ స్పైసీ చేస్తారు మిస్ అవుతారు సో ఏంటంటే యూకే లో చాలా చప్పగా తింటారు అందుకే స్పెషల్ గా చిల్లీ పౌడర్ అనేది సీతారాపూర్ నుంచి ఆర్డర్ చేసా అది కూడా మళ్ళీ గుంటూరు రెడ్ చిల్లీ పౌడర్ ఎంత కారం ఉంటుందో చూడొచ్చు మురళి నీకు సెట్ ఇరానీ చాయ్ టీ పౌడర్ ఉంది సో స్పెషల్ గా నేను తెప్పిస్తున్నాను ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక టీ అన్ని దొరుకుతాయి కానీ మనంతా టేస్ట్ రాదు స్పెషల్ ఇరానీ టీ తెచ్చుకున్నాను సో ఇదైతే చాలా బాగుంటుంది సో మనం ట్రై చేద్దాం దీంతో టీ షాప్ ఏం సరిపోతుంది సో ఇది మన కోసం సరిపోతుంది సో మనం నెక్స్ట్ వచ్చేసి ఏముందా నెక్స్ట్ ఆర్డర్ చేశాను అంటే సో అల్లం మావకాయ ఆర్డర్ చేశాను ఇంట్లో మాత్రం మా నాన్నమ్మ చాలా పెడుతుండే ఇక్కడ మిస్ అయిద్దామని ఈ ఆవకాయ తెప్పించాను నెక్స్ట్ వచ్చేసి గోంగూర పిక్కిల్ ఉంది అబ్బా గోంగూర పిక్కిల్ అంటే వేరే లెవెల్ లో ఉంటుంది సో ఇండియాలో ఉన్నా ఇక్కడ ఉన్న గోంగూర పిక్కిల్ అయితే మర్చిపోలేము సెట్లు ఉండారా గోంగూర పిక్కిల్ పులిహోర గోంగూర ఏం తిన్నాడు ఓన్లీ పులిహోర పులిహోర పడుతున్నాడు ఇట్లా కాదు నెక్స్ట్ సిద్ధారాపూర్ నుంచి ఓన్లీ పులిహోర ఆర్డర్ పెద్ద బాక్స్ సో మనం చూడొచ్చు గైస్ అని మనం నెక్స్ట్ వచ్చేసి టమాటా పిక్కిల్ సో నాకు టమాటా అంటే చాలా ఇష్టం అందుకే టమాటా పిక్కిల్ స్పెషల్ గా ఆర్డర్ చేశాను సో ఈ టమాటా పిక్కిల్ అయితే చాలా చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇండియాలో ఉన్నప్పుడు అయితే ఆవకాయ టమాటా పిక్కిల్ అయితే చాలా తినేది సో ఇక్కడ వెస్ట్ మిస్ అవుతాం అనుకున్నా కానీ ఫైనల్ అయితే ఈరోజు ఆర్డర్ చేసుకున్నాం సీతారాపూర్ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఏముంది మనకంటే సో నెక్స్ట్ వచ్చేసి గోంగూర రా పౌడర్ ఉంది సో ఈ రా పౌడర్ ఏంటంటే మనం కుకింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ వంటలో వేసుకున్నాం అనుకో సేమ్ టేస్ట్ వస్తుంది సో అందుకే స్పెషల్ గా సీతారా ఫుడ్స్ ని ఆర్డర్ చేశాను సో మనకి ఏంటంటే సీతారా ఫుడ్స్ లో చాలా రకాల పౌడర్స్ కానీ పిక్కిల్స్ కానీ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి మేమైతే నాన్ వెజ్ పిక్కిల్స్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఇంకా మనల్ని చాలా అడిగిన నాన్ వెజ్ పిక్కిల్స్ అని కానీ కష్టం వాళ్ళు ప్రజలు అలవా చేస్తలేరంట నాన్ వెజ్ ఇంకా డైరీ ప్రొడక్ట్స్ ని సో మనకైతే చికెన్ పిక్కిల్ వేరే లెవెల్ లో చేస్తాడు అందుకే లేదా మంచి తెచ్చిన పుల్లేదే చేస్తాడు అనుకోకండి అక్కడ సగం తింటాడు మీరు అమెజాన్ లో వచ్చి మీరే తింటారు అమెజాన్ లో తినే ఐటమ్ వస్తాయారా స్నాక్స్ అవి తింటావా డైరీ ప్రొడక్ట్స్ ఇంకా నాన్ వెజ్ పిక్కిల్స్ లేవు ఉన్నారు కాబట్టి వాళ్ళు వెజ్ పిక్కిల్స్ ఆర్డర్ చేశాము సో ఏంటంటే మనకైతే చూడొచ్చు మనకైతే అన్ని నీట్ గా అసలు లీకేజ్ లేకుండా ప్యాకింగ్ వచ్చింది ప్యాకింగ్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా దీని వెనక చూడొచ్చు మనకి ఇంకా ఎక్స్పైరీ డేట్ ఎన్ని రోజులు ఎక్స్పైరీ అవుతుంది అది కూడా ఇస్తున్నారు సో ఏంటంటే మనకు ప్యాకింగ్ అయితే చాలా నచ్చింది సో ఇదైతే పిక్కిల్ సంగతి సో మనకైతే ఇప్పుడు మనకి మెయిన్ స్నాక్స్ ఉన్నాయి సో మన లైఫ్ దానికోసం వచ్చిండు మనల్ని కేసీపీడి ఇంకా దీంతో స్నాక్స్ అయితే చాలా బాగున్నాయి గైస్ ఇవే స్నాక్స్ నేను ఆర్డర్ చేశాను చూడొచ్చు ఎంత బాగున్నాయో సో గైస్ లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం పదండి ఫస్ట్ ఏం తిందని చెప్పు ఇంకేమి ఇస్తాను చెప్పు పాలకోవాలకోవాలకోవాలకోవాలి మురళిగాంధ్రా మురళిగా పేరు పెట్టేది దానికి ఏమేంటి మురళి రాడు సో అరే ఐదు పీసులు ఉన్నాయి నాకు రెండు నీకు సగం ఎలా అంటే చాలా చూసాం సో థ్యాంక్స్ అనుకోలేదు థ్యాంక్స్ మనం ఫస్ట్ పాలకోవా చూద్దాం
సో ఓపెన్ చేయరా, సిజర్ ఉంది కదా ఓపెన్ చేద్దాం. ఫస్ట్ పాలక చాలా బాగా ఇచ్చారు. సో మనకు పాలక ఒకటి వేసేద్దాం. వెళ్తా లేదా ప్యాకింగ్ గట్టిది ఉంది. ఇండియాకి ఏం చచ్చినారా ఇవి, ఎట్లుంటారు మరి? చాలా బాగుంది పాలకోవ అయితే. సేమ్ ఇండియా ఫీల్ ఎట్లుందిరా? సేమ్ పాలకోవ ఎక్కుందిరా చాలా బాగుంది. కొంచెం ఇండియన్ వైబ్స్ అయితే చాలా బాగా ఇస్తుంది. సేమ్ మనకి ఇండియన్ ఫీల్, ఇండియాకి వచ్చింది ఆబ్వియస్ గా ఇండియన్ ఫీల్ ఏ ఉంటుంది. కానీ మంచి అనిపిస్తుంది పాలకోవా. దాచి పెట్టుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి మైసూర్ పాక్ ఐటమ్ వచ్చేది రే. నీట్ గా గీ ఉంది. సో పట్టుకుంటే తెలుస్తుంది చేతికి గీ, చేతికి చాలా గీ ఉంది. ఏంటంటే గీ అట్లా డైరెక్ట్ ఆర్డర్ చేసుకోవాలి, కానీ స్వీట్స్ లా గీ ఉంటే మాత్రం పర్లేదు, వచ్చేస్తుంది మనకు. ఎట్లుంది గైస్? నిజం చెప్తున్నాం, మైసూర్ పాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏంటంటే టేస్ట్ అంటే ఘీ ఫ్లేవర్ వస్తుంది, ఘీ ఇంకా స్వీట్నెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి ఏంటంటే ఇక్కడ ఇలాంటి స్వీట్స్ అసలుకే దొరికాయి. సో ఎట్లా ఘీ అయితే చాలా నోట్ లా మనకైతే ఒకసారి ఇండియా అభివృద్ధికి వస్తుంది. ఇక్కడ ఉన్నాయి స్వీట్ లాంటివి, స్వీట్లు కావు ఇవి, స్వీట్ లాంటే పాలకోవా అనుకున్నా కానీ పాలకోవా మించి ఉంది ఇది. మిల్క్ ఘీ మైసూర్ పాక్ అయితే చాలా బాగుంది. సో స్వీట్ ఎక్కుతుంది. సో ఇప్పుడు కొంచెం హాట్ ట్రై చేద్దాం. సేమ్ తిందాం కాజు పకోడీ గైస్. నెక్స్ట్ వచ్చేసి కాజు పకోడీ ఉంది. సో పకోడీ సమ్మికేడరా మరి, సమ్మికేడి జాబ్ కింద సమ్మెకి తెలుసు కదా, చదువుకుంటే అయ్యా లైబ్రరీలోనే ఉంటాడు. వీడియోలో పడకుండానే వాళ్ళ ఫ్యాన్స్ కోరుకుంటారు కొడతారు. ఇక లైక్ నెక్స్ట్ వచ్చి మా కాజు పకోడి ఉంది. సార్ చూడచ్చు మంచిగా కంచి కంచిగా ఫ్లేవర్ ఉంది. నా కాజురా కాజు పకోడి, కాజు పకోడీరా చాలా బాగుంది. ఇండియాలో ఇప్పుడు మంచి ఒక స్వీట్ షాప్ అన్ని ఒకటిసారి తినేస్తుండే. సో ఇక్కడికి వచ్చినాక మిస్ అయినా కాబట్టి అన్ని ఒకటి ట్రై చేస్తున్నాం. స్వీట్ ఇప్పుడు హాట్ స్వీట్ హాట్ చాలా బాగుంది. కాజు పకోడీ చాలా బాగుంది. సో ఎవరైతే కాజు పకోడీ లవర్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మంచిగా క్రంచి క్రంచిగా మంచిగా కాజు బయటపడి చాలా బాగుంది. ఎట్లా ఉంది? నెక్స్ట్ వచ్చేసి కాజు పిస్తా రోల్స్. సో గైస్ ఏంటంటే మీకోసం స్పెషల్ అన్ని టేస్ట్ చేసి మరి చెప్తున్నాను. సో ఎన్ని టేస్ట్ బాగుంటేనే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. కాజు ఇష్టం కాజు ఇష్టం రోజు చూస్తారు కాజులు పోతుంది అంటున్నారు. కాజు పిస్తా రోల్స్ నాకు చాలా ఫేవరెట్ ఇది. ఒకటే రే రెండు తీసుకున్నావు కాజు పిస్తా రోల్స్ రావి. అరే పేపర్ తీసుకొని తిన్నావు పేపర్ ఉండదు కక్కు తద్దు బంగారం సార్ బంగారం ఇది. సో గాయ చూడొచ్చు కాజు పిస్తా రోల్స్ టేస్ట్ చేస్తున్నాం. టేస్ట్ చేసినావు కనపడలేదు నాకు ఇది. లోపల పిస్తా పిస్తా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది పిస్తా.
గ్రీన్ కలర్ పిస్తా ఉంది కదా ఫ్లేవర్ చాలా బాగుంది. పిస్తా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. నీకు ఏది వచ్చిందిరా పాలక ఇదా లేకుంటే పులిహోర పేస్ట్? పుల్లికి అయితే పులిహోర మిన్నే పడ్డాడు ఇక. నీకేం ఇష్టం మరి? నీకు బగోడీలు ఇష్టమా? మన నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ సగ్నాలు. ఏమంటారా? నీకే ఇష్టం గ్రాండ్ పేరెంట్. నాకు ఇది చాలా ఇష్టం సగ్నాలు అంటే. లేట్ చేయకుండా ఓపెన్ చేద్దాం. ఇంకే ఇష్టం అంటే రోజు తినుకుంటా. ఇండియన్ చక్కగా అంటే అసలు ఇక మంచిగా ఏంటంటే అందరు రిలేటివ్స్ మంచిగా కలిసి ఇంటికి వచ్చి అందరు కలిసి ప్లేస్ లో వేసుకుంటుండే ఫెస్టివల్ వైబ్స్ మంచిగా ఫ్యామిలీ వైబ్స్ ఉంటాయి. నాకు అవన్నీ గుర్తుగా వస్తున్నాయి సగ్నాలు తీసుకుంటే. సో మళ్ళీ ఏంటంటే మన తెలంగాణ కదా వస్తే వస్తే ఎందుకు పెళ్లికి వచ్చినావు కదా ఎవరు రాచింది పెళ్ళికి పెళ్లి అడిగి అలా పెళ్లి రాదు ఓపెన్ చేసినాము. సో మనోడైతే ఎప్పుడు చాటింగ్ ఆల్వేస్ చాటింగ్ ఆల్వేస్ ఆన్ క్యాబ్ డ్రైవర్ రా క్యాబ్ డ్రైవర్ అట్లా చేసుకుంటావు ఎంత టైం అవుతుందిరా ఏమన్నా అంటే క్యాబ్ డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ ఏమన్నా అంటే కస్టమర్ కేర్ క్యాబ్ డ్రైవర్ అది 24 hours మొబైల్ లో ఉంటాడు అమ్మాయిలతో చాటింగ్ డేటింగ్ నో ప్రాబ్లం బేబీ కమెంట్ రిటర్న్ అంట ప్రొవైడ్ చేసినారా మెసేజ్ చకినాలు టేస్ట్ చేద్దాం టేస్ట్ చేయండి రా బా కొంచెం గట్టి ఉన్నాయి కానీ టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి మనకైతే. సో ఇవి వచ్చేసి అన్ని 250 grams చెప్పాను. సో ఏంటంటే టేస్ట్ బాగుంటే ఇంక ఆర్డర్ చేద్దామని. నెక్స్ట్ టైం అయితే మనల్ని ఆర్డర్ చేస్తారు. రియల్ గా చాలా బాగున్నాయి సితారా ఫుడ్స్. మేము కూడా ట్రై చేస్తాము నెక్స్ట్ వీక్ అట్లా ప్లాన్ చేస్తాం. పెద్ద లిస్ట్ రాస్తాం. చాలా ఉన్నాయి జస్ట్ సితారా ఫుడ్స్ వెబ్సైట్స్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. ఏంటంటే యూకే వెళ్ళి చాలా స్టూడెంట్స్ ఉంటారు చాలా మంది మిస్ అవుతారు హోమ్ ఫుడ్ అయితే. సో ఇవి మనకైతే సితారా ఫుడ్స్కి వెళ్ళి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి అవన్నీ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కారం పూసా ఉంది. అబ్బా ఎట్లుంటుంది కారం పూసా? ఒళ్ళకి మంచి స్టఫ్గా అవుతుంది. ఒళ్ళకి స్టఫ్గా అవుతుంది క్యాండెడ్ ఒళ్ళకి అరే మంచి స్టఫ్గా అవుతుంది. కారం పూస. సో ఏంటంటే మంచిగా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మంచిగా మన ఫ్యామిలీతో ఇవన్నీ వేసుకుంటుండే. ఇక వచ్చినాక అన్ని ఫెస్టివల్స్ మిస్ అవుతాం కానీ ఇలాంటప్పుడు ఆర్డర్ చేసుకుంటే కొంచెం మనకు వైబ్ వస్తుంది. సో గైస్ ఇది వచ్చేసి గార్లిక్ కారం పూస. ప్రతి టేస్ట్ కి గార్లిక్ ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా స్పైసీగా బనే ఉంది. నిజంగా స్టఫ్కి అయితే చాలా బాగుంటుంది. మంచిగా స్పైసీ ఉంది గార్లిక్ ఫ్లేవర్ నోరికి మంచిగా టేస్ట్ వస్తుంది. ఒరిజినల్ ఇండియన్ టేస్ట్ ఇక్కడ కనపడుతుంది. ఇంకా ఒరిజినల్ ఇండియన్ టేస్ట్ అని చెప్పొచ్చు గాయస్. ఇదైతే గార్లిక్ కారం పూస. ఇది మీరు పక్క ఆర్డర్ చేసుకోండి. ఇది చాలా చాలా బాగుంది. సూపర్ చాలా బాగుంది. ఇప్పుడు ఒక అద్భుతమైన వింత చూస్తాను. ఇప్పుడు ఒక చెకోడి ఇంకో చెకోడి మనకైతే చెకోడి కూడా చాలా బాగుంది. ఎట్లా చెకోడి మజా ఫీల్ వస్తుంది. లిటరల్లీ అయితే బాగా నచ్చుతుంది. చెకోడి అదిరిపోయింది అంటే ఇప్పటిదాకా మాట్లాడలేదు. చెకోడి అనేది అదిరిపోయిందంటే క్యాబ్ వచ్చింది వెళ్తున్నా. సో మనం కదా షిఫ్ట్ ఉంది ఈ అమెజాన్ షిఫ్ట్ టైం వెళ్ళిపోవడం ఖతం చేయకండి. సో మనకైతే షిఫ్ట్ అయిపోయింది మనం వెళ్ళిపోతుండు. స్నాక్స్ ఎట్లున్నాయి? కారం పూసా చెకోడి అయితే ఒరిజినల్ టేస్ట్ ఉన్నాయి. చాలా ఒరిజినల్ ఇండియన్ టేస్ట్ ఇక్కడ తెలిసిపోతుంది ఈజీగా. ఇండియన్ టేస్ట్ అయితే మనకు గుర్తుగా వస్తుంది, ఈజీగా గుర్తుగా వస్తుంది కదా. చాలా రోజుల నుండి మిస్ అవుతున్నాం ఈ ఫుడ్ ఐటమ్స్. తో ఒక్కసారిగా మొత్తం ఇండియా గుర్తొచ్చేస్తుంది. చాలా ఇంకా మంచి ఫీల్ అయితే వస్తుంది. సో నేను జెన్యున్ గా రివ్యూ ఇస్తున్నా గైస్. మనకి స్నాక్స్ అయితే చాలా బాగున్నాయి. సో గైస్ ఇప్పుడు స్నాక్స్ ఐటమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక పిగిల్స్ కూడా టేస్ట్ చేద్దాం. సో పిగిల్స్ ఎలా ఉన్నాయో ట్రై చేద్దాం. సో ఏంటంటే చాలా రకాల పిగిల్స్ ఆర్డర్ చేశాను. ఒక 2-3 అయితే మీరు టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఎందుకంటే టేస్ట్ చేస్తున్నా అంటే సో టేస్ట్ బట్టి మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఏ ఐటమ్ ఎక్కువ బాగుందని. సో అందుకే స్పెషల్ గా టేస్ట్ చేస్తున్నాను. సో గైస్ ఇప్పుడు పిగిల్ టేస్ట్ చేద్దాం. సో నేనైతే ఫస్ట్ ఆవకాయ ఇంకా టమాటా పిగిల్ ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఆవకాయ ఇంకా టమాటాని చాలా ఇష్టం కాబట్టి ట్రై చేస్తున్నాను. సో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది చెప్తాను. సో మనం ఓపెన్ చేద్దాం లేట్ చేయకుండా. సో ఇందాక టమాటా పిక్కిల్ ట్రై చేసిన టమాటా పిక్కిల్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఆవకాయ ట్రై చేస్తున్నాం. ఆవకాయ అయితే చాలా బాగుంది. సో ఏంటంటే ఇన్ని రోజులు యూకేకి వచ్చిన తర్వాత మన ఇండియన్ స్పైస్ తెలుస్తుంది.
చైనా అంటే ఇన్ని రోజులు అసలు ఇక్కడ పచ్చడి దొరుకుతాయి కానీ మనంతా టేస్ట్ అయితే రాదు. సో ఈ ఆవకాయ పచ్చడి అయితే మన ఇండియన్ స్పైసినెస్ అని తెలుస్తుంది, క్లియర్ గా తెలుస్తుంది. అబ్బా ఇన్ని రోజులు అయితే చాలా మిస్ అయినా ఫైనల్ గా అయితే ఈ పిగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏంటంటే ఇక్కడ దొరుకుతాయి కానీ పచ్చడి మన ఇండియన్ స్పైసెస్ రావు. ఇంకా టమాటా పిగిల్ తో పాటు గోంగూర పచ్చడి ట్రై చేశాను. గోంగూర పచ్చడి కూడా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఏంటంటే మన స్టూడెంట్స్ ఇక్కడ జాబ్స్ కి వెళ్తాం, వంట చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. సో అందుకే పచ్చడి నాకు ఇన్స్టెంట్ గా ఉంటుంది. మంచి రైస్ తో ఆవకాయతో మంచిగా కలుపుకొని తిన్నాం అనుకో మజా ఉంటుంది. సో ఈ ఆవకాయతో మంచిగా ఘీ గానీ ఇంకా పప్పు కానీ మనం తింటే టేస్ట్ ఎట్లుంటే అద్దరిపోతుంది కదా. గైస్ నెక్స్ట్ వచ్చేసి ఉసిరిగా ఆమ్లా పికిల్ ఉంది. అబ్బా ఆమ్లా ఎవరికి నచ్చదు చెప్పండి. ఆమ్లా పికిల్ కూడా ట్రై చేద్దాం. సో ట్రై చేసి ఎట్లుందో మీకు చెప్తాను. సరే ఏంటంటే మనకి ఆమ్లా అంటే తప్పకుండా అందరూ నచ్చుతుంది, అందుకే స్పెషల్ గా ఆర్డర్ చేశాను. సో ఇవి వచ్చి మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు మనకు ఆమ్లా పికిల్. ఇక లీకేజ్ అయితే అసలుకే లేదు. సో ఈ పికిల్ తో తీస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా రోజులతో ట్రై చేస్తున్నా కదా. అద్దరిపోయింది ఆమ్లా టేస్ట్ అయితే అద్దరిపోయింది చెప్తున్నా గైస్. మన స్పైసెస్ కదా ఇక్కడికి వచ్చి చాలా మిస్ అయినాం కాబట్టి ఆమ్లా స్పైసెస్ అని తెలుస్తుంది. ఆమ్లా అయితే చాలానే చాలా బాగుంది. సో గైస్ నైతే పచ్చళ్ళకి అయితే చాలా సాటిస్ఫై. మనకైతే పచ్చళ్ళు అయితే చాలా నచ్చాయి. సో మీరు కూడా ఇబ్బంది లేకుండా పచ్చళ్ళు అయితే ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే నాన్ వెజ్ పికిల్స్ మిస్ అవుతుంది. సో నాన్ వెజ్ పికిల్స్ అలవలేమంట. ఆ నాన్ వెజ్ పికిల్స్ కూడా వచ్చింటే మాత్రం వేరే లెవెల్లో ఉంటుండే. సో గైస్ ఇది గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి అయితే మనకు అదిరిపోయింది. సో మీరు ట్రై చేయొచ్చు. సో చూడొచ్చు మంచిగా ప్యాక్ చేసిళ్ళు నీట్గా. సో మనకి గోంగూర ఫ్లేవర్ అని తెలుస్తుంది. సో గోంగూర పచ్చడి అయితే టేస్ట్ చాలానే చాలా బాగుంది. గైస్ ఇది పులిహోర పేస్ట్. దీన్ని ఎలా అంటే మనం డైరెక్ట్ వేడివేడి అన్నంలో డైరెక్ట్ ఈ పేస్ట్ని కలిపేసుకొని తినేయడమే. సో చూడవచ్చు ఎంత బాగుందో. సో గైస్ దీన్ని నేను టేస్ట్ చేశాను. నిజంగా మనం గుడిలో పెట్టిన పులిహోర టేస్ట్ వస్తుంది. పులిహోర పేస్ట్ అయితే చాలానే చాలా బాగుంది. ఖచ్చితంగా దీన్ని అయితే మిస్ చేయకండి. గైస్ మన మురళీగడ్డ గోంగూర ఇంకా నచ్చిందట, ఇంటికి తీసుకెళ్తాడట. మరి ఈ రెండు అయితే చాలా చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈ రెండు తీసుకెళ్తున్నాను. సరే తీసుకెళ్ళా. కారం పూస కూడా తీసుకెళ్తాం. మరి ఇంకెన్ని రన్ తీసుకోపోరా ఇంకా అరే ఉన్నాయి రా మీకు చాలా ఇంకా. సరే తీసుకెళ్ళి మన వాళ్ళకి అయితే టేస్ట్ చేయమని కూడా, ఎందుకంటే మన వాళ్ళు చాలా రోజులు అడిగిండు మన వాళ్ళు అందరూ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి పికిల్స్ అయితే. చాలా చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయాలి సీతారా ఫుడ్స్ నుండి. సరే నీకు ఏ పికిల్ నచ్చింది రా ఇక? నాకైతే ఆమ్లా నచ్చింది. ఆమ్లా తీసుకుని వెళ్తున్నావు ఆమ్లా అని. ఆమ్లా గోంగూర ఆమ్లా ఇంకా గోంగూరనా? రెండు చాలా బాగున్నాయి. సరే కూల్ లే మరి. సరే మరి మన వాళ్ళు అందరిని అడిగినా అని చెప్పి మరి. ఓకేరా సరే బాయ్ మరి. రైట్ అండ్ గైస్ ఇది నా ఇండియన్ పార్సల్ సంగతి. చూసారు కదా పార్సల్ ఎంత ఉందో. మనకి ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగుంది. సో నేను అన్ని టేస్ట్ చేసినా కాబట్టి ఆల్మోస్ట్ మనకు అన్ని బాగున్నాయి. మనకైతే ఇబ్బంది లేదు, ప్యాకింగ్ కూడా నీట్ గానే ఉంది, అంతా బాగానే ఉంది. ఏంటంటే మనం మంచి యూకే కష్టాక ఇండియన్ స్టూడెంట్స్ చాలా మిస్ అవుతారు మన ఇండియన్ హోమ్ ఫుడ్ ని కానీ. సో మనకి ఇక్కడ దొరకదు కదా, ఇక్కడ కష్టంగా ఫాస్ట్ ఫుడ్ అలవాటు అవుతారు. సో మన ఫుడ్ దొరకదు, మన స్పైస్ రాదు. సో అలాంటి వాళ్ళకు ఇలా వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకుని ఇండియా కింద తెచ్చుకుంటే చాలా బాగుంది. సో నేను ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి అన్ని సితార ఫుడ్స్ వెబ్సైట్ కింద తెచ్చుకున్నాను. సో మీరు కూడా ఎవరైతే యూకేలో ఉన్నా ఇక్కడ ఉన్నా సితార ఫుడ్ వెబ్సైట్స్ వెళ్ళి మీరు ఫుడ్ అయితే ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఏంటంటే మన డెలివరీ మాక్సిమం 5 డేస్ లోనే వస్తుంది. సో ఆల్ ఓవర్ ది వరల్డ్ డెలివరీ చేస్తున్నారు. ఏంటంటే నేను ఫస్ట్ ట్రై చేసి బాగుంటే ఇంకా చేద్దాం అనుకున్నాను. సో ఐటమ్స్ చాలా బాగున్నాయి, నేను వెంటనే ఇంకా చాలా ఐటమ్స్ ఆర్డర్ చేస్తాను. ఇక మా ఫ్రెండ్స్ కూడా నచ్చినాయి అంటే మా ఫ్రెండ్స్ కూడా ఆర్డర్ చేసుకుంటారు. సో మీరు వన్స్ యూకే వచ్చిన జస్ట్ సితార ఫుడ్స్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి అందులో అయితే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే చాలా వెబ్సైట్స్ ఉంటాయి కానీ ఏదైనా జెన్యున్ అనిపించింది ఆర్డర్ చేశాను. సో చూసారు కదా ఐటమ్స్ అయితే మంచిగా ఉన్నాయి, నీట్ గా ప్యాక్ చేసి మనకు వచ్చాయి. సో ఏంటంటే మనం ఇండియాలో ఉండి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అంట. సో లైక్ ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మా ఇంట్లో వాళ్ళకి ఏమన్నా సర్ప్రైజ్ చేయాలంటే ఇక్కడ నుంచి సీతారాపూర్ వెబ్సైట్ నుంచి మన ఇండియాకి ఆర్డర్ చేయొచ్చు. కానీ ఇండియాలో అయితే మాత్రం ఫ్రీ డెలివరీ అంటే ఏం ఛార్జ్ చేయరట, ఓన్లీ ఇంటర్నేషనల్ కి ఛార్జ్ చేస్తారు. సో నేను మెయిన్ గా ఏంటంటే స్టూడెంట్స్ కి యూస్ఫుల్ అవుతుందని వీడియో ప్లాన్ చేస్తున్నాను. ఇంకా ఫ్యామిలీస్ కూడా మన మసాలాస్ కావాలన్నా కారం కానీ చాలా ఉన్నాయి. సో నేనైతే మన మంచి ఫుడ్గా ఈ రోజు మన ఇండియన్ ఫ్లేవర్ తలిగింది, నాకైతే మంచిగా అనిపించింది. సో మా బాయ్స్ కూడా యూస్ఫుల్ గా మా బాయ్స్ కూడా టేస్ట్ చేసి చాలా బాగుంది అన్నారు. సో ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంచుకున్నారు అన్ని తినేక అన్నారు. సో వాళ్ళ కూడా కొంచెం ఐటమ్స్ ఉంచుతున్నాను. సో గైస్ ఇది మరి నా ఇండియన్ పార్సల్ సంగతి. తప్పకుండా మీ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, అలాగే మీకు వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అని కొత్త వాళ్ళు ఉంటే తెలిసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫస్ట్ మకిల్ బ్లాగ్స్.